హాయండి, నన్నండి. నా పేరు జయమ్మ. అంటే ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి జయమ్మ అంటున్నారు. అసలు యాక్చువల్గా నా పేరు జయ, జయ జయ అనే అందరూ పిలిచేవాళ్ళు అనమాట. అయితేనండి, నాకు నా పెళ్ళి అనే ఒక అదృష్టం నా జీవితంలో. నాకు పెళ్ళి అనేది ఒక గొప్ప అదృష్టం అనమాట. ఎందుకంటే ఒక సరాసరిగా ఒక మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసుగా కుటుంబం నుంచి నేను వచ్చిన దాన్ని, నాకు ఒక మంచి మనిషితో పెళ్ళైంది. ఆ మనిషి ఎందుకు అదృష్టవంతుడు అంటున్నానంటే, వాళ్ళు చక్కగా, వాళ్ళు స్థితిమంతులనే చెప్పాలి, మాకంటే చాలా స్థితిమంతులని చెప్పాలి. చాలా మంచి చదువుకున్న వ్యక్తి ఆయన. చాలా అందగాడు, చాలా తెల్లగా ఉంటాడు. అందుకని ముఖ్యంగాను ఆయన పక్కన నేను ఉంటే గనక ఏదో కాకి ముక్కుకి దొండ పండులాగా అనుకునేవాళ్ళు అనమాట అందరూ కూడాను. ఎందుకంటే ఆయన అంత తెల్లగా మెరిసిపోతూ ఉండేవాడు. కాబట్టి ఏంటంటే, నన్ను చూసి చాలామంది ఎప్పుడు కూడాను మా ఫ్రెండ్స్ అందరు కూడా, ఇంత అందగాడికి నువ్వు భార్య ఎలా అయ్యావే అని చెప్పి చాలా, అంటే నేను చాలా ఆనందంతో పరవశించిపోయానండి. నేను అయితే నా అదృష్టం కావచ్చు, నా కుటుంబాన్ని అదృష్టం కావచ్చు, మొత్తం నా అదృష్టం అంతా కూడాను నా భర్త మీదే డిపెండ్ అయిపోయింది. కానీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి కష్టాలు ఇవన్నీ చూసిన దాన్ని, మిడిల్ క్లాసు మెంటాలిటీ, మిడిల్ క్లాసు మనస్తత్వం అంతా కూడా అయిన తర్వాత ఏంటంటే, నాకు మా వారి అతి మంచితనం అనేది నాకు కొంచెం ఒక రకంగాను ఇబ్బంది కలిగించేది, కొన్ని రకాలుగా నేను అడ్వాంటేజ్ కూడా తీసుకున్నాను. పిల్లలు పుట్టారు, ఒక పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడు చక్కగా ఉన్నాడు. సరే, పిల్లాడు మగపిల్లాడు, మగపిల్లాడేను మగ ఆ పిల్ల మగపిల్లాడిని పెద్ద ముద్దు చేయము, ముద్దు చేయటం అంటూ తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడాను ఏదో కుటుంబ వారసత్వం అది అంటారు. కానీ ఎప్పుడైతే నాకు కూతురు పుట్టిందో పిల్లాడు తర్వాత, విపరీతంగా అసలు నాకు నేను చాలా నేను ఉబ్బి తబ్బిబ్బయ్యి అసలు మామూలుగా నేను భూమిని నిలవలేదండి. ఎందుకంటే దానికి కూడా ఒక రెండు కారణాలు ఉన్నాయి. అది నల్లగా నల్లగా పుడుతుంది. ఎందుకంటే మా వారు తెల్లగా ఉంటారు, నేనేమో నల్లగా ఉంటాను. నా హైట్ కూడా మామూలు హైటే. అయితే మా వారు చక్కటి హైటు. అయితేనండి, అట్లా నాలాగా చండాలంగా నల్లగా ఉండే అంటే అందరు కూడా నన్ను అసహించుకునేవాళ్ళు. నేను చదువుకునేటప్పుడు చాలా చీవుడి ముక్కు అని అసహించుకునేవాళ్ళు కూడాను. చట్టి ముక్కు అని కూడా అనేవాళ్ళు నన్ను. పైగా నలుపు రంగు. అయితే పోనీ నలుపు రంగు ఉంది, ఫోటోల్లో అందంగా పడతాను అంటే పెద్ద ఫీచర్స్ కూడా గొప్పగా ఉండవు నావి. అయితేనండి, ఆ కూతురు పుట్టిన తర్వాత ఆ కూతురు తండ్రి హైట్ వచ్చింది, తండ్రి పోలికలు వచ్చినాయి, తండ్రికి ముఖ్యంగా తండ్రి కలర్ వచ్చినప్పుడు నేను అసలు భూమి మీద నిలవలేదండి. ఆ పిల్లని అసలు అల్లారు ముద్దుగా పెంచటము మా ఆయనకు కూడా ఎక్కిచ్చాను. ఎంత గొప్ప పిల్ల, ఎంత బాగుందంటే ఆయన కూడా చాలా స్వతహాగా మగపిల్లల కంటే కూడాను ఆడపిల్లల్ని ఎక్కువ ముద్దు చేస్తారు కాబట్టి ఆయన చాలా ముద్దు మురిపేలతో మురిసిపోయాడు. అయితేనండి, ఆ పిల్లని అల్లారు ముద్దుగా ఏమంటే అసలు కింద కాలు పెడితే కందిపోతుందేమోనంత ఓవర్ యాక్షన్ చేసి నేనే పెంచానమాట. దాన్ని అట్లా పెంచి ఏం చేశానంటే నెత్తికెక్కించుకున్నాను. అది ఏం చేస్తే అదేదో కొండ మీద కోతి కావాలి అంటే తీసుకొని తెప్పించి పెట్టేవాళ్ళం. మా ఆయన కూడా అట్లాగే, ఆయన ఏ మాటకి కూడాను జవదాటేవాళ్ళు కాదు. ఆయన పైగా మా గ్రామంలో సర్పంచ్గా కూడాను, పొలిటీషియన్గా కూడాను ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారన్నమాట. చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు కూడాను ఆ పాలిటిక్స్లో తలమునకలైపోయి మునిగిపోతూ ఉండేవాళ్ళు. నేను మాత్రం ఈ పిల్లను చూస్తూ ఉండేదాన్ని. ముఖ్యంగా మా కుటుంబంలో ఒక పిల్ల ఉన్నది. ఆ పిల్ల పుట్టిన తర్వాత ఏంటంటే, ఈ పిల్లను చూసి అందరూ కూడా విపరీతంగా ముద్దు చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే మా ఆయనకి చుట్టాలలోనే ఒక ఆయన దగ్గర బంధువులు, అంటే మాదంటే జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను. ఆ పిల్ల ఒక నిద్ర మొత్తు మొహంది పుట్టింది. దాని మొహం అంతా నిద్ర మొహంగానే ఉంటుంది. దానితో పోల్చి వీళ్ళందరూ కూడాను ఇది చాలా, నా కూతురు చాలా గొప్పగా ఉందని, ఇంకా ఎక్కువగాను బాగా చాలా బాగా ఉందని ముద్దు మురిపేలు ఎక్కువ చేశారు. కానీ ఏంటంటే, మా వారు బయటికి వెళ్ళిన తర్వాత, నేనంటే మా వారు సంపాదించిన డబ్బులని నా చేతులకి ఇచ్చేవాళ్ళు. పెద్ద కుటుంబం కాబట్టి అందరి ఆలనా పాలన చూడు, ఎవరెవరికి ఏం కావాలో చూడు, ఎవరెవరికి ఏం కావాలో ఇస్తూ ఉండు, నువ్వేమి డబ్బుల గురించి బాధపడద్దు అంటే వాళ్ళందరికీ కూడాను ఇచ్చినట్టుగాను చేసినట్టుగాను మంచిగాను వాళ్ళతో ఎక్కువ నటించి ఎక్కువ, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి నటించడం బాగా అలవాటైపోయింది నాకు. ఈ నటన అయిపోయి మొత్తం ఏమైపోయిందంటే, ఆ పిల్ల పెళ్ళయింది. సరే, పిల్ల పెళ్ళి అయిపోయింది. ఆ పిల్లకి ఒక
ఒక పెళ్లి చేసాము, ఆ పెళ్లి పెటాకులు చేసుకుంది అది, ఆ పిల్ల మొండితనం చేసి మంకు పొట్టు పట్టి ఆ పిల్ల వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది, వేరే దేశం వెళ్ళిపోయింది. అక్కడ ఇంకొకటి ఎవడో తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత తీసుకొచ్చింది, మా వారికి నచ్చలేదు. నేనే సర్ది చెప్పానండి, ఈ విషయంలో కూడా నేనే సర్ది చెప్పాను. ఎందుకంటే నాకు బాగా నచ్చాడు, మాకు కొత్త అల్లుడు నచ్చాడు, పైగా మా అమ్మాయికి నచ్చాడు కాబట్టి నేను బాగా నచ్చేలాగా నాకు నేను కూడా నప్పించుకున్నాను అన్నమాట. అట్లాగూ మొత్తం నేను మొత్తం చక్రం తిప్పగలిగాను. మొత్తం పెత్తనమంతా నాదే అన్నమాట. నాకు కొడుకున్నారు కానీ ఆ కొడుకు ఏంటంటే ఒక ఎందుకు పనికిరాని వాడు అంటే, ఇప్పుడు మనం ఒక బేటా అనే సినిమా వచ్చింది, లేకపోతే ఒక తెలుగు సినిమా బేటా అనే తెలుగు సినిమా రీమేక్ హిందీలో అనిల్ కపూర్ నన్ను మాధురి దీక్షిత్, తర్వాత దానికి ఒరిజినల్ సినిమా ఏంటంటే ఇది వెంకటేషు జయచిత్ర అనుకుంటాను, జయచిత్ర వీళ్ళు వేస్తారు. ఒక సవతి తల్లి ఉంటుంది, సవతి తల్లికి సవతి తల్లి కూతురు కొడుకు వెంకటేషు వాడిని రాచి రంపాన పెడుతూ ఉంటుంది. వాడేమో తెలియక వాడు చాలా మంచిగా మంచి తల్లి అనుకుని నెత్తిని పెట్టుకుంటూ ఉంటాడు, అసలు మామూలు నెత్తిని పెట్టుకుంటాడు. అట్లాగూ మా వాడు మామూలు నేను ఒరిజినల్ తల్లినైనా ఆ లెవెల్లో తయారు చేశానమాట వాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చింది కాబట్టి ఆ సినిమాని నేను ఒక చక్కటి ఇదిగా తీసుకున్నాను అనమాట. నేను ఒక ఉదాహరణగా తీసుకుని దాన్ని రోల్ మోడల్గా తీసుకున్నానని చెప్పచ్చు. అయితే మా పిల్లాడిని ఎట్టగు నేను ఏ కూర్చోమంటే కూర్చో అని నేను చెప్పేలాగా, నుంచోమంటే నుంచో అనేలాగా చేసుకున్నాను నేను. అయితే ఇట్లాంటి దానిలో వాడికి తెలియలేదు, చాలామంది మా చుట్టాలలో కూడా ఎవరికీ తెలియలేదు, అది నాకు ఒక్కదానికే తెలుసు. నా కూతురు అప్పుడప్పుడు చూసింది కానీ నా కూతురు కూడా వాడిని ఒక పనివాడిలాగా చూడటం మొదలుపెట్టిందనమాట. నా కొడుకుకి పెళ్ళైంది అది కూడాను కోడలు వచ్చింది కానీ పెద్ద నాయకు నాకు పెద్దగా నచ్చల. మా వారు ఆయన దూరపు చుట్టాలనే ఒక డాక్టర్ ఫ్రెండ్ డాక్టర్ కూతురుని చేసుకున్న తర్వాత పెద్ద నాకేం నచ్చలేదండి, నచ్చింది కానీ ఆయన మంకు పట్టు పట్టాడు. మా ఆయన మంకు పట్టు పట్టాడు సంపాదించే మనిషి, ఒక పరువు ప్రతిష్ట ఉన్న మనిషి, పైగా మేము గ్రామంలో ఒక పేరు ఉన్న మనిషి కాబట్టి తప్పనిసరిగా నేను కూడా ఓకే అన్నాను. కానీ అప్పటి నుంచి కూడాను పెద్ద మా కోడలంటే నాకేం పెద్ద మంచిగా ఏం లేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఆ కోడలు పెత్తనం చేయడానికి వీలు లేకుండా అంత పెత్తనం నేనే చేశాను అన్నమాట. కొడుకు ఊరికే ఒక నామక వాస్తిగా కొడుకు కోడలు ఊరికే మా ఇంట్లో ఉండేవాళ్ళు. అయితేనండి అట్లా చేశాను మొత్తం కంప్లీట్గా. నా కూతురు ఆడిందే ఆట పాడిందే పాటలాగా చేయటానికి మొత్తం నేనే కారణం అనమాట. లేనిపోనివన్నీ దానికి ఎక్కించేదాన్ని, అదన్నీ ఎక్కించేది, లేకపోతే లేనిపోనివి నాకు ఎక్కించేది. కాబట్టి ఏది జరిగినా కానీ మా ఇద్దరికీ తెలియకుండా ఇంట్లో ఏది జరిగేది కాదు, చుట్టాల మధ్యలో కూడా ఏది జరిగేది కాదండి. ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఆస్తులు వ్యవహారాలు ఇవన్నీ చేసేసరికి మొత్తం మా పిల్లని నేను ఇల్లరికం అల్లుడు ఇల్లరికం చేసేసుకున్నాము. ఎందుకంటే మాకు గోల్డ్ ఆస్తులు అప్పటికే సమకూరినాయి మా అబ్బాయి ద్వారా కాబట్టి, అంటే మా అబ్బాయి ద్వారా సమకూరినాయి. కానీ వాడేంటంటే వాడు తన కోసం సమకూరినాయని, తన మూలంగా సమకూరినాయని వాడికి అర్థం కాకుండాను మా వారి మూలంగానే సమకూరినాయి అన్నట్టుగా నేను ఒక పిక్చర్ ఇచ్చి వాడికి ఆ డబ్బుల మీద ఆస్తి ఆ డబ్బుల మీద హక్కు లేనట్టుగాను వాడిని నేను మెస్మరైజ్ చేయగలిగాను. వాడు అట్లాగే ఏదో మాతృవాక్య పరిపాలన అంటారు కదా, అట్లాగూ నేను ఏం చెప్తే అదే అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే మా వారికి కూడాను కొన్ని విషయాల్లో నాకు నచ్చని పనులు చాలా చేస్తూ ఉండేవాళ్ళు. నచ్చని పనులు చేయటము, కొన్ని చెప్పుకోలేని విషయాలు చాలా జరిగినాయి. ఆ విషయాల్లో నేను చాలా మనసు కలత కూడా పడ్డాను, కలత పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నా కొడుకుతో చాలా పంచుకుంటే నువ్వేం బాధపడుకు నేను నీకున్నానని చెప్పి అంటూ ఉండేవాడు. సరే మేమందరం కూడా మేము ముగ్గురం ఒకేలాగా ఒకటే ఒక జట్టు, మా వారు మాత్రం ఒక జట్టు అండి. ఊరికే బయటికి మాత్రము మరి ఆయన పేరున్న నాయకుడు పేరున్న మనిషి కాబట్టి పైకి ఆయన కోసం మా ప్రాణాలు ఇస్తామని అనుకునేవాళ్ళం కానీ అని ఒక పిక్చర్ ఇచ్చేదాన్ని కానివ్వండి, అసలు ఆయనే మా కోసం ప్రాణాలు ఇచ్చేవాడు అనమాట. అసలు ఆయనకి ఆ విషయం కూడా తెలియదు, ఆయన తెలియకుండా మాకు బానిసైపోయాడు. ముఖ్యంగా తల్లి కూతుళ్ళకి బానిసైపోయాడు, మా కొడుకు కూడా బానిసైపోయాడు. అట్లా మేము ఇద్దరం తల్లి కూతుళ్ళం ఇద్దరం కూడా విపరీతంగాను ఒక రకమైన మా రాజ్యాన్ని మేము బాగా చక్కగా చాలా చక్కగా నడపగలిగాం అన్నమాట. అయితే ఇట్లాంటి సమయంలో
కొడుకు పెళ్ళైపోయింది కదా, పిల్లలు పుట్టారు, కూతురికి పెళ్ళైపోయింది, ఇల్లరికేమో అల్లుడాను, అల్లుడు అంటే నాకు చాలా ఇష్టము, నేనంటే మా అల్లుడు అంటే ఇష్టం, అల్లుడికి ఇష్టం అని అంటాడు కానీ మరి తెలీదు, నాకు బాగా ఇష్టం అతనంటే. అతను కూడాను ఏం చెప్తే అదే చేస్తూ ఉండేదాన్ని. అత్తయ్య అట్లా చేద్దాం ఇలా చేద్దాము ఇలా చేద్దాం అంటే కుటుంబ పరంగా అన్నీ కూడాను అతని సలహాలు సహకారాలు కూడా తీసుకుంటూ ఉండేదాన్ని. ఈ విధంగా జరుగుతున్న సంగతిలో మొత్తము ఇంట్లో మొత్తం పెత్తనం అంతా నాది, నా కూతురుదే అయిపోయింది. నా కోడలు కొడుకు ఎందుకు పనికి రాకుండా ఒక పక్కన ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అసలు ఉన్నదే కానీ వాళ్ళు ఊసే లేదు. అంటే ఏంటంటే సంపాదించే యంత్రంలాగా తయారయ్యాడు. చివరికి ఎట్లాగూ దానికి బాగా రేపెట్టానంటే, నేను నా కూతురికి ఎట్లా నూరిపోసానంటే, అన్నయ్య సంపాదించిన డబ్బులంతా కూడాను నీదే వస్తుంది. ఎందుకంటే నీ నాన్న ఇచ్చిన డబ్బులతో, నాన్న ఇచ్చిన కాస్తో కూస్తో డబ్బులతో ఏవో కంపెనీలు పెట్టుకున్నాడు, పరిశ్రమలు పెట్టుకున్నాడు, కాబట్టి ప్రతి పరిశ్రమలోనూ నీకు వాటా వస్తుంది అది ఇది అని చెప్తే, కొడుకు కూడా అదే చెప్పానండి, సరే సరే నమ్మ నువ్వేం చెప్తే అదే చేస్తానన్నాడు. ఎందుకంటే నన్ను జవదాటాడు కాబట్టి నేనేం చెప్తే అదే వినేవాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లా జరిగింది. ఇవాడు మాత్రం నేనేంటంటే ఏమి ఎరగని పతివ్రతలాగా, ఏమి ఎరగని అసలు చాలా అసలు నాకు తెలియకుండానే ఇప్పుడు నాకు నా కొడుక్కి నున్ను నా కూతురికి ఇప్పుడు ఏమీ బాగాలేవు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం బాగాలేవు. కానీ ఏంటంటే నేను తెర వెనక నుంచి నాటకీయాలు రాజకీయాలు జరుపుతున్నాను, కానీ తెర ముందు నుంచి నా కూతురు చేస్తున్నది అనమాట. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను చాలా మంచిదాన్ని, చాలా మంచి అసలు నాకు తెలియకుండా ఇట్లాంటివన్నీ చాలా జరిగిపోతున్నాయి, నాకు తెలిసే జరుగుతున్నాయండి, చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే నా కూతురు మంచే, నాకు మంచి చేయడం, నాకు కూతురు వెల్బీయింగే నాకు కావాలన్నమాట. కాబట్టి ఏంటంటే చాలా నేను చాలా చక్కగా ఆర్కెస్ట్రేటెడ్గా చాలా చక్కటి రచనలు చేశానని చెప్పచ్చు. ఎందుకంటే నేను రచనలు చేశాను చాలా పుస్తకాలు. కాబట్టి ఏంటంటే నేను చాలా బాగా రచన చేశానని చెప్పచ్చు మా ఫ్యామిలీని. కానీ ఏంటంటే బై అన్ఫార్చునేట్లీ నా కోడలికి అర్థమైపోయింది ఇవన్నీ కూడాను. కాబట్టి ఏంటంటే కాస్త మా కొడుకు అర్థమయ్యేలాగా చేసింది. అంతే అదే సేమ్ అదే సినిమాలో మాధురి దీక్షత్ బేటాలో కనుక అనిల్ కపూర్కి అన్నీ కూడాను జాగ్రత్తగా అన్నీ అర్థమయ్యేలాగా చేసినట్టుగా మా కోడలు చేసింది. అది నాకు బాగా కాలిపోయింది, బాగా అర్థమైపోయింది. కానీ ఎంత మొత్తం ఏముంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదంటారు కదా, అట్లాగూ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేము. కాబట్టి ఏంటంటే నేను మాత్రం దూరంగా ఏమి ఎరగనట్టుగానే ఉన్నా. అందరూ అనుకుంటున్నారు నాకేం తెలీదు, అసలు నేను చాలా మంచిదాన్ని, నేను చాలా అసలు ఇవన్నీ చాలా అమాయకురాలని, నేను అసలు ఎంత అమాయకురాలు అంటే తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునేదాన్ని, అలాంటి అమాయకురాలు అని. కానీ అంత మొత్తం నేను నాకున్న గడుసరి కావచ్చు, నాకు తెలివితేటలు కావచ్చు, నాకున్న తెలివితేటలు కావచ్చు, నాకున్న టాలెంట్ కావచ్చు, వీళ్ళ ఇప్పుడే అందరికీ మా ఫ్యామిలీలో అటువైపు ఇటువైపు ఎవరికి లేవుంది. ఎందుకంటే నేను పడ్డ కష్టాలు, నేను రంగు తక్కువ అని అనుకున్నా కానివ్వండి, నేను నా టాలెంట్ మాత్రం అన్నిటికంటే కూడాను నాకు నేను ప్రూవ్ చేయించుకుని చేసుకున్నాను. ఇప్పుడు నాకు సుప్రీమేసీ వచ్చిందండి. చిన్నప్పుడు ఎంత కష్టపడి ఎన్ని అవమానాలు పాల్పడ్డాను, ఇప్పుడు మాత్రం నాకు చాలా మంచి సుప్రీమేసీ వచ్చిందని చెప్పాలి. కాబట్టి ఏంటంటే నేను జయమ్మని మళ్ళీ నేను చెబుతున్నాను. కాబట్టి నేను నా మాటగా చెబుతున్నాను ఇవి చెప్పే మాటలన్నీ కూడాను. నేను సక్సీడ్ అయ్యానని చెప్పాలి, కానీ చివరి నాకు మొత్తం నన్ను మాత్రం కొంతమంది మా చుట్టాల్లో కూడా కొంతమంది ఏంటంటే అనుమానపడుతున్నారు నేనే జయిస్తున్నాను అని. కానీ వాళ్ళకి అంత ధైర్యం లేదు చెప్పడానికి కానీ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మా అమ్మాయి పక్షమే నేను ఉంటాను. మా కొడుకు కానీ కోడలు కానీ అవసరం లేదు నాకు. నేను మా అమ్మాయి పక్షమే ఉంటాను, ఆ అమ్మాయితోనే ఉంటాను, ఆ అమ్మాయి మంచే కోరుతాను. నా చివరి ఆఖరి ఊపిరి వరకు నేను ఆమెతోనే ఉంటాను, ఆమె కోసమే బతుకుతాను. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.